ప్రతి పార్టీ కూడా మనస్ఫూర్తి వ్యతిరేకిస్తుంది, ఎక్సెప్ట్ బీజేపీ. బీజేపీ తప్పించి అన్ని పార్టీలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. అన్ని పార్టీలు కూడా అఖిల పక్షంలో ఉన్నాయి. అఖిల ఆమ్ ఆద్మీ పార్టీ దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు చూశారు కదా, కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి తెలుగుదేశం అందరూ పల్లా ఆయన పేరేంటి పల్లా శ్రీనివాసరావు గారు స్టార్టింగ్ లో ఆయన ఆమరణ నిరాదీక్ష చేశారు. తగ్గించడం అంటే ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వంలో వాళ్ళకు తీర్మానం చేసి పంపించారు, 13 పేజీల లెటర్ రాశారు, అక్కడతో అయిపోదు, అది రిపీటెడ్ గా జరగాలి. ఇవాళ చెన్నై గవర్నమెంట్ వాళ్ళు ప్రైవేటైజ్ చేయాలంటే, సింగరేణిని ప్రైవేటైజ్ చేయాలంటే కేసీఆర్ గారు కానీ ఆ రకంగా రిపీటెడ్ గా జరగాలి. జగన్ గారు 10 సార్లు ఢిల్లీ వెళ్తున్నారు, ఒక్కసారి కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడలేదు. చొరవ చేయాలి, ఒక ఘర్షణ పడాలి, కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ పడకపోతే వాళ్ళు పరిపాలన చేస్తున్నటువంటి వాళ్ళు పాలకులు ప్రభుత్వాలతో ఘర్షణ పడకపోతే స్టీల్ ప్లాంట్ లాంటి ప్రైవేటైజేషన్ ఆగడం కష్టం. రాష్ట్ర ప్రభుత్వం ఒక రకంగా మాకు సపోర్ట్ చేస్తుంది, అసలు చేయటం లేదు అంటాం లేదు. ఈవేళ ఇన్ని రోజులు మేము టెంట్ ఉన్నామంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం సహకారం ఉంది, కానీ ఇది సరిపోదు, ఇంకా పెంచాలి, ఇంకా వాళ్ళ తాలూకా వాయిస్ పెరగాలి. వాయిస్ పెరిగితే వాళ్ళందరూ కలిస్తే, ఇది స్టీల్ ప్లాంట్ అనేది దేశ సార్వభౌమాధికారం సార్, ఇది ఒక పబ్లిక్ రంగ సంస్థలు అనేవి దేశ సార్వభౌమాధికారం, మన రాష్ట్ర సార్వభౌమ సావర్నిటీ. ఈ సావర్నిటీని కాపాడుకోవడానికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ పొలిటికల్ ఎజెండాలు ఏమీ లేకుండా అందరూ వచ్చి నిలబడితేనే అవుతుంది. దాంట్లో ముఖ్యమంత్రిగా ఆయన కొంచెం వాయిస్ పెంచితే ఇంకా త్వరగా అవుతుంది. స్టీల్ ప్లాంట్ ఇప్పుడు పరిరక్షించాలంటే ఏం చేయాలి? స్టీల్ ప్లాంట్ పరిరక్షించాలంటే ముందుగా ఏదైతే ప్రైవేటైజేషన్ గురించి గవర్నమెంట్ పెట్టిందో దాన్ని వ్యతిరేకించాలి. పౌర సమాజం పూర్తిగా మద్దతు ఇవ్వాలి. పౌర సమాజం మద్దతు లేకుండా ఏ ఒక్క ఉద్యమము ముందుకు రాదు, ఏ ఒక్క ఉద్యమం సక్సెస్ అవ్వదు. కేవలం ఇది ఇక్కడ ఉన్నటువంటి 17,000 మంది ఎంప్లాయీస్ సమస్యగా కాకుండా మొత్తం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 10 కోట్ల మంది తాలూకా సమస్యగా దీన్ని చూడాలి. ఎందుకంటే ఈ పోరాటంలో అప్పుడు కార్మికులు ఎవరు లేరు, ప్రజల సొత్తు ఇది. ఈవేళ మొత్తం విశాఖపట్నం ఇంత డెవలప్ అవ్వడానికి నేను చెప్తున్నాను కదా, ఇదంతా కారణం ఏంటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ఈ స్టీల్ ప్లాంట్ ఉంటేనే ఉత్తరాంధ్రకి భవిష్యత్తు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్కి ఇంకేముందండి, ఆంధ్రప్రదేశ్కి సెపరేట్ అయిపోయిన తర్వాత అంటే విభజన ఆంధ్రప్రదేశ్కి స్టీల్ ప్లాంట్కి మించిన ఆస్తులు ఏమున్నాయి? దీన్ని తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళకి చేతిలో పెడితే ఎలాగా? కాపాడుకోవాలి కదా, ఇది ప్రజల ఆస్తి కదా, ప్రజలందరికీ దీని మీద బాధ్యత ఉంటుంది. పౌర సమాజం అంతా ఇన్వాల్వ్ అవ్వాలి, అందరూ సిద్ధంగా ఉన్నారు, సరైనటువంటి ముందుకు తీసుకెళ్లే శక్తి కావాలి. రేపు 1000 రోజుల సందర్భంగా, 1 సంవత్సరాల సందర్భంగా మొత్తం 10,000 మందితో ఒక పాదయాత్ర చేసే ప్రయత్నం కూడా జరుగుతుంది. అది కూడా జరిగితే మొత్తం 3 జిల్లాల నుంచి కూడా పాదయాత్ర వచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయి. అది కూడా జరిగితే ఇంకా సమస్య ముందుకెళ్తుంది. గవర్నమెంట్ అయితే రేపు 24లో ఇట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీ గవర్నమెంట్ రాకుండా చూడాలి. ఎందుకంటే ఒక స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అనే కాదు, ఈవేళ 700 పబ్లిక్ రంగ సంస్థలు ఉన్నాయి. ఒక్క సంస్థ కూడా పెట్టకుండా ఈ సంస్థను అమ్మేయాలని మోడీ గారు చూడటం, అంతేకాకుండా దేశంలో ఉన్నటువంటి అల్లకొల్లలు ఉన్నటువంటి పరిస్థితి ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా ప్రశాంతత అనేది లేదు. ఈ పరిస్థితి నుంచి పౌర సమాజం ముందుకొస్తే దానిని నిలబెట్టుకోవడం జరిగింది. ప్రభుత్వాలు కానీ మీరు ఒక్కటే చెప్పండి. సరే సార్, అయితే ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడానికి గల కారణాలు ఏమీ లేదు. ఇది కేవలం అదానీకో అంబానీకో లేదా క్రోనీ క్యాపిటలిస్టులకి అప్పచెప్పడం అనే ఒక ఉద్దేశం తప్పించి అంతకు మించిన కారణం లేదు. మీరు మా స్టీల్ ప్లాంట్ తోలేదా, మీకు నెట్లో కూడా అవైలబిలిటీ ఉంటుంది, మీరు మా లాభ నష్టాలని చూడండి. మా లాభ నష్టాలు చూస్తే మేము ఇతర కర్మాగారాలు 500 నుంచి 1200 రూపాయల లోపల టన్ను ఐరన్ ఓర్ కొంటుంటే మేము 8,000 రూపాయలు పెట్టుకుంటున్నాం. అంటే అక్కడ మీకు ఒక టన్ను దగ్గర 7,000 రూపాయలు లాభం ఉంటుంది. మాకు కనుక క్యాప్ టూ మైన్స్ మాకు ఇస్తే సంవత్సరానికి 5,000 కోట్లకి తక్కువ లేకుండా లాభాలు తీసి చూపిస్తారు. అలాగే ఇంతవరకు మీరు మా దాన్ని ఏమంటారు పెట్టుబడి లాభాలు, మీరు మా ఆపరేషనల్ ప్రాఫిట్స్, ఇక్కడ కూడా ఆపరేషనల్ లాసెస్ లేవు. అంటే ఒక టన్ను ఐరన్ ఓర్ తీయడం ద్వారా మనకు వచ్చినటువంటి ప్రాఫిట్ ఎక్కడ కూడా లాస్ లేదు. సో మనకు 3 ఫర్నెస్లు రన్ చేసి సఫిషియంట్ ఐరన్ ఓర్ కనుక మిగతా కర్మాగారాలకు ఇచ్చిన కనీసం అందులో సగం ధరకు మనకి, అంటే ఇప్పుడు మేము 8,000 కోట్లు కొంటున్నాం, మిగతా బొకారో బిలైవల్ 1,200 కోట్లు కొంటున్నాం, 1,200 రూపాయలు కొంటున్నాం, మేము 800 రూపాయలు కొంటున్నాం. 4,000 రూపాయలకి ఇచ్చినా సరే మాకు 4,000 కోట్ల రూపాయలు లాభం వస్తుంది. అది కాకుండా